అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని గాజురాళ్ళు నవల ఆఖరి భాగంలోకి మీకు అందరికీ స్వాగతం అదలా అసాధ్యం నాకు పెళ్ళైంది భర్త ఉన్నారు నీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది ఎలాగో గొంతు పెగుల్చుకుని అడిగింది రాధ నీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే నీ పెళ్ళి జరిగిపోయింది నువ్వు నన్ను ప్రేమించవు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నావు నిజం కాదా చెప్పు ఆవేశంగా అన్నాడు రాధ నిరుత్తరాలే వెడల్పోయిన కళ్ళతో చూస్తోంది నువ్వు రాఘవని పెళ్లి చేసుకున్నావు కాబట్టి అతనితో కలిసి బతుకుతున్నావు కానీ కళ్ళల్లో నా రూపాన్ని గుండెలో నా జ్ఞాపకాలని పదులిపరచుకుని వివాహ బంధానికి కట్టుబడి జీవోత్సవంలో ఎందుకు బతకాలి నీకు నేనున్నాను రాధ నాతో రా నిన్ను పోలపాటలో నడిపిస్తాను నువ్వు కళల కన్నా మధుర స్వప్నం లాంటి జీవితాన్ని నీకు ఇస్తాను కానీ సుధీర్ పెళ్ళయిందాన్ని నా భర్తను వదిలి నీతో వస్తే ఈ లోకం ఏమంటుంది నన్ను వ్యభిచారిణిగా ముద్రవేయదా వ్యభిచారం అవును వ్యభిచారమే మనసులో నన్ను ఆరాధిస్తూ నీ భర్తతో కాపురం చేయడం వ్యభిచారమే అయితే నీ భర్తను వదిలి నాతో సుఖపడడం వ్యభిచారమే అవుతుంది రాధ ముఖం ఎర్రబడింది నిజం చెప్పు నీ భర్త చేతుల మధ్య ఉండగా నీకు ఎన్నిసార్లు గుర్తుకొచ్చాను ఎన్ని రాత్రులు నన్ను గురించిన ఆలోచనలతో నిద్రకు దూరం అయ్యావు రాధ జవాబు ఇవ్వలేకపోయింది నీ సుఖాలని త్యాగం చేసి జీవితాంతం నీ భర్త అనబడే ఆ జంతువుతో బతికితే నేను మహాపతివ్రతాన్ని మెచ్చుకుని నీకెవరూ సావిత్రి అరుంధతి వగేర పతివ్రకల సరసన స్థానం ఇవ్వరు అతను చెప్తున్నవన్నీ పచ్చి నిజాలుగా కనిపిస్తుంది అతను తనకి అందిస్తానంటున్న స్వర్గసుఖాలు ఊరిస్తున్నాయి అతని ప్రేమహస్తాన్ని అందుకోమని మనసు తొందర పెడుతోంది కానీ ఏదో బంధం ఆమెను పట్టి ఆపుతోంది నన్ను ఆలోచించుకో నీ సుధీర్ అంది కంపిస్తున్న స్వరంతో ఆలోచించుకో నీ భర్త ఎల్లుండి బుధవారం మళ్ళీ క్యాంపుకి పెడుతున్నాడు గురువారం మెడ్రాస్ ప్రయాణానికి రెండు టికెట్లు బుక్ చేశాను అక్కడి నుంచి సింగపూర్ పెడదాం ఎల్లుండి మళ్ళీ వస్తాను ఆలోచించుకుని నీ నిర్ణయాన్ని నాకు తెలియజే సుధీర్ వెళ్ళిపోయాడు రాధ నిలబడిన చోటనే కోలబడిపోయింది ఆమె మనసులో ఏదో తెలియని ఉద్వేగం ప్రతి పైసా లెక్క పెట్టుకుంటూ మెతుకుపోతే బతుకుపోతుందేమోనని భయపడే పరమ పిసినారాయణ భర్తకి దూరంగా వెళ్ళిపోయి సుధీర్తో స్వర్గసుఖాన్ని చవిచూడమని మనసు తొందర పెడుతోంది మరోవైపు భయం సంఘం కట్టుబాట్లు ఆలోచన తప్పంటున్నాయి ఆమె మనసు ద్వైదీభావాలతో సతమతమవుతోంది అప్పటికి రెండు రోజులైంది శారద వైజాగ్ వచ్చి ఆనంద్ అన్నగారి కొడుకు పుట్టినరోజుకి ఆనంద్తో పాటు ఆమె కూడా వచ్చింది ముందు శారద వైజాగ్ వెళ్ళడానికి ఇష్టపడలేదు మీరు మీ అబ్బాయి వెళ్ళినండి అత్తయ్య నేను రాను అంది అబ్బాయితో నేను పెడితే బాగుంటుందా నువ్వు పెడితే బాగుంటుందా చెప్పు నేను సెంటర్లో పిల్లల్ని చూసుకుంటానుగా నువ్వు వెళ్ళిరా మీరొక్కరూ చూసుకోలేరు అత్తయ్య ఆయా ఉంది కదమ్మా పర్వాలేదు బొత్తిగా గుడిపాములా ఇంట్లోనే ఉంటున్నావు నందూకి నిన్ను బయటికి తీసుకెళ్లాలని నాలుగు ప్రదేశాలు చూపించాలని తోచదు ఈ వంకనైనా వాడితో కలిసెళ్ళు నీకు మార్పుగా ఉంటుంది అత్తగారి బలవంతంపై శారద ప్రయాణం అయింది వైజాగ్లో మన ఇంటి పక్కనే ఉంటుందని చెప్పానే రాధ ఆ అమ్మాయిని కలుసుకునిరా చెప్పింది కామేశ్వరమ్మ శారదకి తన స్నేహితురాలు రాధ గుర్తుకొచ్చింది ఎక్కడుందో రాధ ఏం చేస్తోందో సునీత ఎక్కడుందో ఇద్దరికిద్దరూ ఉత్తరాలు రాయడం మానేశారు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరు స్నేహితులు దూరం అయ్యారు ఆ ఉదయం తోటికాడలు కూరలు కొంటు ఉంటే శారద కూడా వీధిలోకి వచ్చింది పక్కింటి తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యంతో తలమనకలైంది ఆమె రాధ తన ప్రాణ స్నేహితురాలు అత్తగారు చెప్పిన రాధ తన స్నేహితురాలే కావడం ఎంత కాకతాళీయం నేనొకసారి పక్కింటికి వెళ్ళొస్తానక్కయ్యా అంటున్న శారద వైపు వింతగా చూసింది ఆమె తోటికాడలు పక్కింటిగా ఎందుకు నీకు వాళ్లతో పరిచయం ఉందా అత్తగారు తనకి రాధ అనే అమ్మాయి గురించి చెప్పి ఆమెను కలుసుకోమన్నారని ఆమె తన స్నేహితురాలు రాధేనని చెప్పింది శారద ఆవిడకి తన పాటలు తప్ప ప్రపంచంలో అందరూ మంచివాళ్లే నిరసనగా అందామే నీ స్నేహితురాలు అంటున్నావుగా వెళ్ళు తోటికోడలకి అత్తగారిపై సదాభిప్రాయం లేదని అర్థమైంది శారదకి ఆమె తోటికోడలు అన్నదానిపై వ్యాఖ్యానించకుండా ముందుకు నడిచింది కాలిన బయలు నొక్కుతున్న ఆమె చేతి ఉద్వేగంతో కనిపిస్తున్నాయి చదువుకునే రోజులు కాలేజీ ఆవరణ కాడమల్లి చెట్టు కింద తమ స్నేహితులు ముగ్గురు చెప్పుకున్న కబుర్లు గుర్తుకొచ్చాయి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తన స్నేహితుల్లో ఒక అమ్మాయిని కలుసుకోబోతోంది తలుపు తెరుచుకుంది రాధ ఎదురుగా నిలబడిన శారదని దిగ్భ్రమతో చూస్తోంది శారద ఊహించినట్టుగా ఆమెని ఒక కంగలో సమీపించి కౌగలించుకోలేదు శారద ఒక కుద్దుటిన ఆమెను సమీపించి కౌగలించుకుంది రాధ ఏమిటై నన్ను మర్చిపోయావా ఏమిటి నేను శారదని అంది ఆమె చేతులు పట్టుకుని తడికాళ్లతో చూస్తూ మర్చిపోలేదులే హఠాత్తుగా నేను చూసి ఆశ్చర్యపడ్డానంతే అంది ఇప్పుడు చెప్పవే ఏమిటి విశేషాలు ఎలా ఉన్నావు అసలు ఉత్తరాలు రాయడమే మానేసావు సునీత కొన్నాళ్ళు రాసింది తర్వాత అది మానేసింది నీకు ఎన్ని ఉత్తరాలు రాశాను ఒక ఉత్తరానికైనా సమాధానాన్ని రాసావా ఆప్యాయతతో నిష్ఠూర్యాన్ని కలగలిపింది ఎప్పటికప్పుడు నీకు ఉత్తరాన్ని రాద్దాం అనుకుంటేనే బతకించేశాను రాధలో చాలా రోజుల తర్వాత స్నేహితురాలను చూసిన ఆనందం లేదు కనీసం నీ పెళ్లి సభలాకైనా పంపలేదే శారద చనువుగా దబాయింపగా అంది అనుకోకుండా జరిగిపోయింది నీకే కాదు ఎవరికీ శుభలేఖలు వేయలేదు తనతో మాట్లాడుతున్న రాధ చూపులు చీటికి మాటికి వీధిగుమ్మం వైపు మళ్ళుతుండడం గమనించింది శారద మీ వారు ఆఫీస్కి వెళ్ళారా క్యాంప్కి వెళ్ళారు ఇంకా ఏమిటి రాధ దాదాపు నాలుగేళ్ల తర్వాత కలుసుకున్నాం ఎలా ఉంది జీవితం కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మనం తీసుకున్న నిర్ణయం గురించి మన ఆశయ సాధనలో నువ్వు పడిన ఇబ్బందుల గురించి అదే నీ ఉద్యోగం గురించి చెప్తామనుకున్నాను నీ ఆశయ సాధనకి మీ వారు సహకరిస్తున్నారా ఏమీ లేదు నేను ఉద్యోగం చేయడం లేదు రాధ మాటల్లోనే నిర్లిప్తత తనతో మాట్లాడుతున్న ఆమె అస్తమితంగా కుర్చీలో కదలడాన్ని గమనించింది శారద ఆమెకి రాధ తనతో పొడిగా ముక్తసరిగా మాట్లాడుతుంటే బాధగా ఉంది ఎలా ఉండేది రాధ దాపరికం లేకుండా తనతో అన్ని విషయాలు చెప్పేది రాధకి శారద వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తోంది సుధీర్ వస్తాడేమో ఈ శారద ఇప్పుడే రావాలా సునీత కూడా ఇక్కడే ఉంది ఏదో ఒకటి మాట్లాడాలి కదా అన్నట్టు అంది సునీత్ ఇక్కడ శారదకి ప్రపంచంలో ఎనిమిదవ వింత విన్నట్టు ఉంది ఒకప్పటి స్నేహితులు నిన్నళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఆనందం ఆమె ముఖంలో స్ఫుటంగా కనిపిస్తోంది అవును ఆ మధ్య మా బంధువుల ఇంట్లో ఫంక్షన్లా కనిపించింది రాధ లోపలికి వెళ్ళి అడ్రస్ తెచ్చి ఇచ్చింది సునీత అడ్రస్ పుచ్చుకున్న శారద లేవలేదు ఆమెకి రాధతో తను కొన్నాళ్ళు చేసిన ఉద్యోగం గురించి ప్రస్తుతం నడుపుతున్న బేబీ కేర్ సెంటర్ గురించి ఉంది నా గురించి ఏమి అడగమే రాధ ఏమి అడగపడంతో ఆమె అడిగింది నేను బయటకు వెళ్ళాలి అందామె నువ్వింక వెళ్ళు అన్న ద్వారణలో మాట్లాడుతున్న రాధను చూస్తే శారదకు బాధగా ఉంది ఆమె ఏదో అనుభవం గుమ్మం ముందు కారు ఆగింది కారులో నుంచి ఖరీదైన దుస్తులతో హుందాగా ఉన్న యువకుడు దిగాడు అతను సరాసరి లోపలికొచ్చాడు రాధ ముఖంలో అతను చూడగానే కనిపించిన వింత వెలుగు శారద దృష్టిని దాటిపోలేదు ఈమె శారద నా ఫ్రెండ్ ఇతను సుధీర్ నా కజిన్ పరస్పరం పరిచయం చేసింది శారద చేతులు జోడించింది నమస్తే అతను ప్రతి నమస్కారం చేశాడు అతని చూపులు తనని నకశక పర్యంతం పరీక్షగా చూడడం గమనించిన శారద ఒళ్ళంతా ముడిచిపోయింది ఆమెకెందుకు అతనిపై సదాభిప్రాయం కలగలేదు నేను పెడతాను రాధా మళ్ళీ కలుస్తాను శారద గేటు దాటుతూ ఉండగా వెనక నుంచి అతని స్వరం అస్పష్టంగా వినిపించింది ఇవాళ రాత్రికే మన ప్రయాణం రాధ ఇచ్చిన అడ్రస్ ప్రకారం సునీత ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది శారద సునీత ఇంట్లోనే ఉంది హాయ్ శారదను చూడగానే పరుగు నొచ్చి కౌగలించుకుంది చాలా కాలం తర్వాత స్నేహితురాలను చూసిన ఆనందం కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా అంది శారద చాలా మారిపోయావు సునీత పెన్సిల్ గీతల్లో ఉన్న కనుబొమ్మలు భుజాల వరకు కత్తిరించిన జుట్టు స్లీవ్లెస్ జాకెట్టు ఆధునికతకి మారుపేరులా ఉందామే సునీత నవ్వింది మా వారికి నేను ఇలా ఉంటే ఇష్టం మనం కలుసుకుని నాలుగేళ్లకు పైగా అయింది చెప్పు ఏమిటి విశేషాలు ఎలా ఉంది జీవితం అద్భుతంగా ఉంది డిగ్రీ పూర్తయింది అమ్మ ఉద్యోగం చేయమని నాకేమో ఇష్టం లేదు ఈ లోగా అనుకోకుండా పెళ్లి నిశ్చయమైంది అచ్చంగా సినిమాల్లోలా చాలా యాక్సిడెంటల్గా జరిగిపోయిందిలే మా ఇంటికి నాలుగేళ్ల అవతల సరోజినేనే ఆవిడ ఉన్నారు ఆవిడ తమ్ముడే రమేష్ ఒకసారి వాళ్ళ ఇంట్లో నన్ను చూశారు పైసా కట్నం తీసుకోకుండా కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు కావలసినంత డబ్బు ఏం ఖర్చు పెట్టినా నన్ను ఏమీ అనరు మీ వారు హీరో అన్నమాట అంది శారద నవ్వింది సునీత చిరుగర్వంగా ఇల్లంతా చూపించింది తనకి భర్త కొన్న నగల గురించి చెప్పింది మధ్యలో ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకుంది పనివాడిని పిలిచి కాఫీ టిఫిన్ తెప్పించింది శారదకి ఊపిరాడనట్టుగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది సునీత మాటల్లో కామాలే కానీ ఫుల్ స్టాపులు లేవు ఆడంబరమే కానీ ఆప్యాయత లేదు తన గురించి చెప్తోంది తప్ప శారద గురించి ఏమీ అడగలేదు సడన్గా గుర్తొచ్చినట్టు అడిగింది అవును నేను ఇక్కడ ఉన్నానని నీకు అలా తెలిసింది మన రాధ ఇక్కడే ఉంది తెలుసుగా మా అత్తగారి పక్కిల్లే తంది చాలా కాకతాళీయంగా కలుసుకున్నాం తను అడ్రస్ ఇచ్చింది మీరిద్దరూ ఒకే ఊర్లో ఉన్నారు చక్కగా మీరు కలుసుకుంటూ ఉంటారు పెళ్ళయ్యాక కూడా మీ స్నేహం కొనసాగుతోంది నాకు మిమ్మల్ని చూస్తే అసూయగా ఉంది ఎవరు రాధ నవ్వింది సునీత రాధకి నాకు మధ్య స్నేహం లేదు శారద చదువుకునే రోజుల్లోనే నాకు దానికి మధ్య స్నేహం లేదు శారద బ్రుకుటి ముడిపడింది కారణం ఏమిటి అసూయ కేవలం అసూయ తనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళని చూస్తే దానికి అసూయ అది తీర్చుకోలేని కోరికల్ని నేను తీర్చుకుంటున్నానని ఈర్ష్యతో నాతో స్నేహం మానేసింది మా మా వారి ఫ్రెండ్ కొడుకు బర్త్డే పార్టీలో కనిపించింది నేను పాత విషయాలన్నీ మర్చిపోయి స్నేహంగా మాట్లాడినా అది మభావంగానే మాట్లాడింది నా హోదా స్థితివంతుడైన వ్యక్తికి నేను భార్యను కావడం దానికి అసూయ కలిగించాయి నా అడ్రస్ ఇచ్చినా మా ఇంటికి రాలేదు అయినా నా అదృష్టానికి అదీర్చబడ్డామేమిటి డబ్బున వాడని ఒక త్రాష్ట్రుడిని గుడ్డిగా ప్రేమించిందిగా అయినా ఆ సుధీర్ దాన్ని పెళ్లి చేసుకుంటాడని ఎలా నమ్మిందే ఆడపిల్లల్ని ఆకర్షించి అనుభవించి వదిలేసే నీచుడు వాడు ఉలిక్కిపడి నిటారుగా అయింది శారద కొద్దిసేపటి కిందట రాధ సుధీర్ని తన కజిన్గా పరిచయం చేయడం గుర్తుకొచ్చింది రాధ సుధీర్ల మధ్య స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉందా ఆమెకి ఆందోళన ఆవేదనలతో పాటు ఏదో తెలియని భయం కలిగింది ఆమె అతి ప్రయత్నం మీద తనలో చెలరేగుతున్న భావ సంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ ఉంది ఆ సుధీర్ని గురించి నీకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు రాధని జాగ్రత్తపడమని చెప్పలేవా ఆ అవసరం నాకేంటి నేను చెప్పినా అది నమ్మదు నేను తనపై అసూయతో సుధీర్ని చెడుగా చిత్రీకరిస్తున్నాను అనుకుంటుంది సుధీర్తో రాధ పేకలోతు ప్రేమలో మునిగిపోయిందని తెలుసుకున్నాను వీళ్ల ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి దాన్ని కాలేజీకి పంపడం మానేశారు ఒకరోజు సుధీర్ కాలేజీకి వచ్చి రాధ రావడం లేదేమని అడిగాడు నేను రాధా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను తనని అడిగాడని దాంతో చెప్పాను రాధ ఒక ఉత్తరం రాసి ఇచ్చింది నాకు నేను ఆ ఉత్తరాన్ని అతనికి ఇచ్చాను కానీ అతను ఆ ఉత్తరానికి సమాధానం రాయలేదు అతను తనకు ఉత్తరం రాస్తాడని గుడ్డి నమ్మకంతో రాధ నేను ఆ ఉత్తరాన్ని దాచేశానని అపోహపడింది నన్ను నిలదీసింది నేను అతను నాకే ఉత్తరమో ఇవ్వలేదని ఎంత చెప్పినా నమ్మలేదు నాకు అసహ్యం వేసింది అందుకే దాంతో స్నేహం కట్ చేశాను ఒక విధంగా రాధ అదృష్టవంతరాలే లే సుధీర్ వంట నైవంచుకుని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు ఆ నీచుడు కారణంగా మా కాలేజీలోనే చదివే లాస్య అనే అమ్మాయి గర్భవతాయి ఆత్మహత్య చేసుకుంది తెలుసా శారద ముఖంలో రంగులు మారుతున్నాయి ఆమె ఉలిక్కిపడి లేచింది నేను మళ్ళీ వస్తానంది అదేమిటి ఇన్నాళ్ళ తర్వాత కలుసుకుందాం అప్పుడే వెళ్ళిపోతావా నువ్వు కనీసం రెండు రోజులైనా మా ఇంట్లో ఉండవలసిందే నేను మళ్ళీ వస్తాను శారద క్షణం ఆలస్యం చేయకుండా బయటకు వచ్చి ఎదురుగా కనిపించిన ఆటో నాపింది తలుపు తెరిచిన రాధ ఎదురుగా ఉన్న శారదని చూసి గతుక్కమన్నట్టయి నువ్వా అంది శారద లోపలికొచ్చి తాపిగా కూర్చుంది సుధీర్ అదే మీ కజిన్ వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు అంది రాధ ఆమెకి ఈ సమయంలో శారద అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు ఆమె అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతే బాగుండదు తను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి సుధీర్ తన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు నేను ఇవాళ ఇక్కడ ఉండిపోదామని వచ్చానే అంది శారద రాధ ముఖాన్ని నల్లబడింది ఆమె ఏం చెప్పి శారదను అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలా అని ఆలోచిస్తుండగానే శారద అంది మళ్ళీ నువ్వు చాలా మారిపోయావు రాధ మనం చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం ఇన్నేళ్ల తర్వాత వచ్చాను కనీసం నాతో సరదాగా మాట్లాడడం లేదు నువ్వు నేను ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలి శారదా మా బాబాయ్కి ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వచ్చింది ట్రైన్కి టైం అయింది మనం మరోసారి కలుసుకుందాం సుధీర్ తీసుకెడతానన్నాడా నిన్ను శారద నోటి వెంట సుధీర్ ప్రస్తావన రాగానే రాధ ముఖం కళతప్పింది నీకు ఎలా తెలుసు అప్రయత్నంగా అడిగింది సునీత చెప్పింది సునీత ఆ దెయ్యం రాక్షసి నా గురించి అంతా చెప్పిందా నువ్వు సుధీర్ని ప్రేమించిన విషయం చెప్పింది నీ గురించి చెడుగా ఏమీ చెప్పలేదు నేను అతనికి రాసిన ఉత్తరానికి అతను జవాబు రాస్తే ఆ ఉత్తరాన్ని నాకు ఇవ్వకుండా తను దాచేసిన విషయం చెప్పలేదు పళ్ళు కొరుకుతో అంది రాధ సుధీర్ని ఉత్తరానికి జవాబు రాయలేదు రాధ అలా అని సునీత చెప్పిందా బట్టి అబద్ధం సునీతకి గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంది తప్ప అబద్ధం చెప్పి అలవాట్లేదు అబద్ధం దానికి నేనంటే అసూయ సుధీర్ లాంటి డబ్బున్న వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడని దానికి అసూయ ఆ అసూయతోనే అతను నాకు రాసిన ఉత్తరాన్ని దయచేసింది నీకు తన ఎడల ఈర్ష్యని సునీత సునీతకి నీ పట్ల అసూయని నువ్వు అనుకుని మీ ఇద్దరూ దూరం అవడం వల్ల ఎన్ని నిజాలు మరుగున పడిపోయాయో తెలుసా సుధీర్కి నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడూ లేదు కేవలం నుంచి అనుభవాన్ని ఆశించాడు సుధీర్ కారణంగా గర్భవతైన లాస్య అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తెలుసా రాధముఖంలో రంగులు మారే అంతలోనే మామూలుగా అవుతూ మొండిగా అంది లాస్య విషయం నాకు అనవసరం అతను నన్నెప్పటికీ మర్చిపోలేదు ప్రేమిస్తూనే ఉన్నాడు పెళ్లి చేసుకుంటానన్నాడా రాధముఖం తిప్పుకుంది సుధీర్ చాలా తెలివైనవాడు రాధ ఆస్తిలో హోదాలు అన్నిటా తనతో సరితూగే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నిన్ను కానీ లాస్యను కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం అతనికి లేదు ఎందుకంటే మీరెవరు డబ్బు హోదా కలవాళ్ళు కారు కాబట్టి భార్య స్థానం భార్యదే ప్రియురాల స్థానం ప్రియురాలదే అనే చాలామంది మగవాళ్ళ వాడే అతను కూడా అలాంటి వ్యక్తిని నమ్మి అతనితో వెళ్ళిపోవాలనుకోవడం గాజురాళ్ళని చూసి వజ్రాళనుకోవడం లాంటిది అతని ఇప్పుడు నిన్ను తనతో తీసుకెడతాడు నువ్వు కోరుకున్న కళలు కన్న జీవితాన్ని నీకు చవి చూపిస్తాడు నిన్ను స్వర్గసుఖాల్లో తేలి ఆడిస్తాడు ఎన్నాళ్ళు నీపై అతను మోజు తీరేదాకా తర్వాత నీ భవిష్యత్ ఏమిటి నువ్వు తప్పు చేశావని పశ్చాత్తాపడినా ఆ పశ్చాత్తాపం నిన్ను పునీతం చేయదు పోనీ ఇది చెప్పు నేను ప్రేమించానని నీ చుట్టూ తిరిగిన సుధీర్ నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పాడా అతనితో నీ ప్రేమ విషయం తెలిసి మీ వాళ్ళు నేను కాలేజీకి పంపడం మానిపించినప్పుడైనా ఒక్కసారైనా నిన్ను కలుసుకోవాలని ప్రయత్నించాడా లేదు అంది రాధ ప్రయత్నించడు అతనికి నేను పెళ్లి చేస్తునే ఉద్దేశమే లేదు ఆ ఉద్దేశమే ఉంటే మీ ఇంటికి వచ్చి ధైర్యంగా మీ వాళ్ళని అడిగేవాడుగా నువ్వు రాసిన ఉత్తరానికి జవాబు రాసి సునీత చేతికిచ్చి పంపానని దాన్ని సునీత నీకు ఇవ్వలేదని చెప్తున్నావే సరే అదే నిజమనుకుందాం తన ఉత్తరానికి నువ్వు జవాబు ఇవ్వనప్పుడైనా నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నించాడా అతని తండ్రికి బాగా సుస్థి చేసిందిట డాక్టర్లు ఆయన బతకడని చెప్పారట ఆయన ఆఖరి కోరికను తీర్చడానికి పెళ్లికి తలవంచానని చెప్పాడు నువ్వు నమ్మేశవు కాదు నిన్ను నమ్మించాడు సుధీర్ తండ్రి చాలా సంవత్సరాల కిందటే చనిపోయాడని నీకు తెలియదు చీకట్లో బాణం వేసింది శారద రాధని సుధీర్ మత్తులో నుంచి బయటపడేయాలంటే అబద్ధాన్ని నిజంలా చెప్పక తప్పలేదు రాధముఖం వెలవెలపోయింది కళ్ళల్లో నీళ్ళు ఎరుతుండగా రుద్దస్వరంతో అంది ఎంత మోసం ఎలా నమ్మగలిగాను అతన్ని కాదు ఎంత నమ్మించాడు ఇప్పుడు సుధీర్ ఇక్కడికి వస్తాడేమో ఏం చేయను బేలగా అడిగింది ఇక్కడికి వస్తానన్నాడా తనతో మెడ్రాస్ రమ్మని అక్కడి నుంచి సింగపూర్ ఎడదామని చెప్పాడు నన్ను స్టేషన్కి రమ్మన్నాడు నేను రాలేదని అతనే ఇక్కడికి వస్తాడేమో రాధ భార్యగా అతనితో పిరికిదానిలా పారిపోయి రాలేనని నిన్ను పెళ్లి చేసుకుని అతని భార్యగా సగర్వంగా ధైర్యంగా తీసుకెళ్లమని చెప్పు శారద చెప్తూ ఉండగానే కాలిన బల్ మోగింది అదుగో సుధీర్ వచ్చినట్టున్నాడు జాగ్రత్త అంది శారద లోపలి పెడుతూ రాధ అతి ప్రయత్నం మీద మామూలుగా అయి తలుపు తెరిచింది సుధీర్ నువ్వు స్టేషన్కి రాలేదే అవతల ట్రైన్కి టైం అయిపోతోంది అసహనంగా ఉంది అతని స్వరం కూర్చో సుధీర్ నిదానంగా అంది అవతల ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది త్వర తర్వాత మాట్లాడుకుందాం రా నీతో రావడానికి ముందు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి సుధీర్ తీరుస్తావా నాకు నువ్వు ఇచ్చే స్థానం ఏమిటి నీ భార్యగానా ప్రియురాలిగానా నీ వంపుడు గత్తిగానా ఏమిటలా మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రాణానివి రాదా నా సర్వస్వానివి నాకు ఆ విషయం తెలుసు అంతగా ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం పెళ్ళా నీకు మతిపోయింది నేను పెళ్ళైన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాను చట్టబద్ధంగా నీ భార్య నుంచి నువ్వు నా భర్త నుంచి నేను విడిపోదాం నన్ను పెళ్లి చేసుకుని సగౌరవంగా ధైర్యంగా నీ భార్యగా నన్ను నీ వెంట తీసుకెళ్ళి నీతో మెడ్రాసుకు కాదు నరకానికి రమ్మన్నా నేను సిద్ధమే నిన్ను పెళ్లి చేసుకోవాలా అది నా భార్య నుంచి విడిపోయి జోక్ విన్నట్టు పగలబడి అవ్వాడు ఏ హిమాలయాలకో వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చో వచ్చే జన్మలోనైనా నాకు భార్య అయ్యే అర్హతని ప్రసాదించమని లాస్య తనని పెళ్లి చేసుకోమని నేను అడిగినప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తుంటావు అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది తొనగకుండా అంది ఓ నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావే నిర్లక్ష్యంగా నవ్వాడు రాధ రెప్పవాల్చకుండా కొన్ని క్షణాలు అతన్ని చూసి తర్జని గుమ్మం వైపు చూపిస్తోంది అవుట్ ఐ సే గెట్ అవుట్ ఆ స్వరంలో ఆవేశం కానీ కోపం కానీ లేవు మంచు కంటే చల్లగా ఉంది సుధీర్ ముఖం ఎర్రబడింది ఆమెను సారి తినేసేలా చూసి వెళ్ళబోయాడు ఆగు రాధ అరిచింది అతను ఆగాడు ఆమె లోపలికెళ్ళి అతను ఇచ్చిన ముచ్చ తెచ్చి అతని పైకి విసిరింది సుధీర్ దాన్ని అందుకు నిళ్ళిపోయాడు నుంచి ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్న శారద అతను వెళ్లగానే అవతలకొచ్చింది రాధ ఆమెను కౌగలించుకుని బావురి శారద వాదార్పుగా ఆమె తల నిమృతి ఉండిపోయింది రాధ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందో తలుచుకుంటే ఆమె వెన్నులో గగురుపాటు కలిగింది నేను సుధీర్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను శారద అతను కూడా నన్ను ప్రేమించాడని నమ్మాను నా పెళ్ళి రాఘవత జరిగిపోయింది సుధీర్ని మరిచిపోయి అతన్ని నా భర్తగా ప్రేమించడానికి మనసుని ఆయుతపరుచుకుంటున్న నాకు అతని ప్రవర్తన బాధాకరంగా పరిణమించింది అతను పరమ పిసినారు లోభి పుట్టింట్లో కనీస అవసరాలు చిన్న చిన్న సరదాలు కూడా తేరని నాకు భర్త వలన కూడా తేరకపోయేసరికి చాలా బాధ అనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్ కనిపించి రాధ వెక్కిళ్ల మధ్య చెప్తాను జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ భర్త ముందు ప్రతి చిన్న అవసరానికి చేయి చెప్పకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నీ అర్హతలకు తగిన ఏ చిన్న ఉద్యోగమైనా చెయ్యి సుధీర్ మత్తులో పడి చదువు నేను నాశనం చేసుకున్నాను డిగ్రీ డిగ్రీ లేని నాకు ఎవరిస్తారు ఉద్యోగం ఉద్యోగం అంటే ఆఫీసులోనే బ్యాంకులోనే ఉద్యోగం చేయడమేనా ఉద్యోగం అంటే డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నం పది మంది పిల్లలకు ట్యూషన్ చెప్పు ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏమిటో తెలుసా పిల్లల పెంపకం చాలామంది ఆడవాళ్ళు ఆఫీస్కి వస్తారు కానీ మనస్ఫూర్తిగా పని చేయలేరు వాళ్ళ దృష్టి ఇంటి దగ్గర పని పిల్లల మీద వదిలేసిన పిల్లల మీదే ఉంటుంది అలాంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇంచుమించుగా ప్రతి ఊర్లోనూ బేబీ కేర్ సెంటర్లు క్రష్లు ఉన్నాయి మా ఆయన ఒప్పుకోకపోతే సందేహంగా అడిగింది రాధ మీ ఆయనే కాదు భార్య తన చేతికింద బానిసని భావించే ఏమగవాడు భారీ ఆర్థిక స్వాతంత్రాన్ని హర్షించలేడు మా వారు నేను ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు ఒక రకంగా ఆయన్ని ఎదిరించి ఉద్యోగంలో చేరాను నన్ను ఉద్యోగం మానిపించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు ఆయన నన్ను ఉద్యోగం మానిపించాలని అనుకునే కొద్దీ నాలో పట్టుదల పెరిగింది కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను రెండు నెలల కిందటే ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రస్తుతం బేబీ కేర్ సెంటర్ నడుపుతున్నాను మనం చేసే పనికి డబ్బు సంపాదనే కాక ఆత్మసంతృప్తి కూడా అవసరం అని నా ఉద్దేశం రాధ కళ్ళు వెప్పార్చుకుని వింటూ ఉండిపోయింది శారద మాటలు ఆమెలో ఏదో తెలియని ఉద్దేశాన్ని కలిగించాయి భర్త తనకి డబ్బు ఇవ్వడని బాధపడింది తప్ప ఒక్కరోజైనా సొంత సంపాదన గురించి ఆలోచించిందా రాధకి హిమాలయ పర్వతంలో ఎదిగిన శారద వ్యక్తిత్వం ముందు తన ఎంతో అలుపురాలని అనిపించింది శారదని రాధని చూస్తూనే ముఖంలో సంతోషాన్ని కనబరుస్తూ వచ్చి ఆహ్వానించింది సునీత తామిద్దరి మధ్య స్నేహానికి చదువుకునే రోజుల్లోనే తరపడిన ఇప్పుడు సునీత రాధ ఎడల స్నేహభావాన్ని ప్రదర్శించడానికి కారణం కేవలం తన సిరి సంపదల్ని ఆమె ముందు ప్రదర్శించడానికే అణువణ ఐశ్వర్యం వెలువరుస్తున్న ఇంటిని చూసిన రాధ మనసులో ఆమె అదృష్టానికి అసూయ మెరమెరలాడింది ఆమె సునీతతో మనసు విప్పి మాట్లాడలేకపోయింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే రమేష్ వచ్చాడు సునీత రాధని శారదని అతనికి పరిచయం చేసింది రమేష్ మాటకారి అతనిలో ఎదుటివాళ్లని సమ్మోహితులను చేసే శక్తి ఏదో ఉంది సునీతతో మాట్లాడుతున్న అతని చూపులు రాధపై నిలవడం శారదకు నచ్చలేదు అతని చూపుల్లో ఆరాధన లేదు స్వంతం చేసుకోవాలనే కాంక్ష ఉంది రాధ కూడా రమేష్ తన వైపు చూడడం గమనించింది తను అతన్ని ఆకర్షించినందుకు ఇంచుక గర్వపడింది లోకంలో అందరూ సుధీర్ లాంటి వంచకులే ఉండరు రమేష్ లాంటి ఆదర్శవాదులు ఉంటారు రమేష్ లాంటి డబ్బు హోదా గల వ్యక్తి సునీత లాంటి మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆమె అదృష్టం ఈర్షిగా అనుకుంది భోజనాల దగ్గర రమేష్ స్వయంగా అందరికీ వడ్డించాడు మొహమాట పడద్దు ఇది మీ ఇల్లే అనుకోండి అన్నాడు అతను కూర వడ్డించబోతుంటే చెయ్యి అడ్డం పెట్టింది రాధ అతను ఆ చేతిని చనువుగా పట్టుకుని పక్కకు తొలగించి కూర వడ్డించాడు కనురెప్ప పాటలో జరిగిపోయింది ఇదంతా ఆ దృశ్యాన్ని చూసిన శారద నివ్వెరపోతే సునీత మనసు మండిపడింది రాధ గుండె క్షణం వేగంగా కొట్టుకుంది శరీరంలోని రక్తం అంతా ముఖంలోకి పొంగివచ్చినట్టు ఆమె ముఖం ఎర్రబడిపోయింది శారద రమేష్ వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తోంది భోజనాలు అయ్యాక రమేష్ విశ్రాంతిగా పడుకున్నాడు సునీత తనకి భర్త కొన్న చీరలు నగలు చూపించింది తన అదృష్టానికి రాధ ఈర్షపడుతోందనే భావమే ఆమెకి తృప్తినిస్తోంది శారదకి అన్నట్టుగా ఉంది చాలా రోజుల తర్వాత కలుసుకున్న స్నేహితులతో సునీత ఆప్యాయంగా మాట్లాడడం లేదు అయింది తామంతా విడిపోయి ఎన్నో మాట్లాడాలనుకుంది కానీ సునీత అవకాశం ఇస్తేగా ఎంతసేపు తన భర్త గురించి తనకి అతను కొన్న చీరల గురించి నగల గురించే తప్ప నాలుగో విషయం మాట్లాడడం లేదు ఇంక పెడతాం సునీత మళ్ళీ పొద్దుటే ప్రయాణం అంది లేస్తూ శారద రాధ కూడా లేచింది పెడతారా సరే అంది సునీత ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితుల్ని ఒక పూట ఇచ్చి పంపేస్తావా ఇవాళ్ళకి ఇక్కడే ఉండమని అంటూ వచ్చాడు రమేష్ లేదండి వెళ్ళాలి అంది శారద రాధ వంతపడింది రమేష్ అంగీకరించలేదు బలవంత పెట్టాడు ఇంకా తప్పనిసరిగా ఆగిపోయారు ఆ ఇద్దరు సునీత గెస్ట్ రూమ్లో పక్కలు సర్దించి తను కూడా వాళ్ళ దగ్గరే పడుకుంది మళ్ళీ కబుర్లు మొదలు తన భర్త మంచితనాన్ని గురించి అతని బిజినెస్ గురించి శారదకి విసుగ్గా ఉంది రాధకి అసహనంగా ఉంది సునీత అదేమీ పట్టించుకోవడం లేదు వాగి వాగి ఎప్పటికో పడుకుంది రాధ కూడా నిద్రలోకి జారింది నిద్ర శారద లేచి బయటకొచ్చింది కారిడార్లో నడుస్తున్న ఆమెకి ఎదురుగా ఉన్న ఒక గదిలోంచి పని మనిషి వడివడిగా బయటకు వస్తుండడం కనిపించింది అది సునీత వాళ్ళ బెడ్రూమ్ ఇంత రాత్రి ఆ గదిలో పని మనిషికి ఏం పని ఆమె మడివడిన బురుకుడితో సాలోచనగా ముందుకు నడిచింది ఆమె మనసుని రకరకాల ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటున్నాయి ఆమెకెందుకో సునీత కాపురం సజావుగా ఉందనే నమ్మకం కలగడం లేదు రమేష్పై సదాభిప్రాయం కలగలేదు ఆలోచిస్తున్న శారద హఠాత్తుగా తన భుజంపై ఎవరిదో చేయి పడడంతో కెవ్వు మనబోయింది కానీ తడారిన ఆమె స్వరంలోంచి ఆ కేక బయటికి రాక గొంతులోనే సుళ్ళు తిరిగి ఆగిపోయింది నిన్న రోజు పార్టీలో చూసిన క్షణం నుంచి నిన్ను సొంతం చేసుకోలేని నా జన్మ వృధా అనిపించింది రాధ నీలోని అసంతృప్తిని నేను కనిపెట్టకపోలేదు నీకు ఇష్టమైతే మనం బయట ఎక్కడైనా కలుసుకోవచ్చు సునీత స్నేహితురాలుగా నువ్వు ఇంటికి రాకపోకలు సాగించిన ఎవరికీ నీపై అనుమానం కూడా రాదు రమేష్ స్వరంలో బుసలు కొడుతున్న కాంక్ష తన భుజాన్ని కాలనాగులా చుట్టుకున్న తన చెయ్యి శారదకి రమేష్ నిజస్వరూపం అర్థం కాగానే అతనిపై అసహ్యం సునీతపై జాలి ఒక కొమ్మడిగా కలిగాయి ఇప్పుడేం చెయ్యాలి తను ఆ ఇంటికి అతిథిగా వచ్చింది అరిచి గోల చేసి రమేష్ అల్లరిపాలు చేయడం సమంజసమైన భర్త నిజస్వరూపం తెలియక అతను మంచివాడని నమ్ముతున్న సునీతకి అతని గురించి తెలియచేసి ఆమె కాపురంలో కలతలు రాపడం న్యాయమా తను రాధ కాదని అతనికి తెలియచేస్తే అతను తనపై చనువు తీసుకున్నందుకు పశ్చాత్తాపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడని అతనికి అభిముఖంగా తిరిగిందాను నేను శారదనండి రాధని కాను రమేష్ తను పొరపాటు పడినందుకు గదుక్కమన్నట్టయినా ఆమె భుజంపై చేతిని మాత్రం తీయలేదు రాధ అంతటి అందగత్తు కాకపోయినా నువ్వు అందమైందానివే వేశారదా అన్నాడు చెయ్యెత్తి అతను చంపని చెళ్ళు అనిపించాలనే కోరికని లో అణుచుకుంటూ అంది పళ్ళభిగుమ వదలండి సునీత చూస్తే ఏడిసింది చూస్తే ఏం చేస్తుంది చూసినా ఏమీ చేయలేదు నన్ను కాదని ముఖ్యంగా ఈ ఐశ్వర్యాన్ని కాలదని బయటకెళ్ళగలిగే ధైర్యం ఆమెకి లేదు నిర్లక్ష్యంగా అన్నాడు అప్పుడు మంది శారద సునీత అక్కడికి వచ్చే వరకు అలా అరుస్తూనే ఉంది ఈ హఠాత్ పరిణామానికి తలబోయిన రమేష్ శారదకి దూరంగా జరిగి అప్రయత్నంగానే కొన్ని అడుగుల దూరంలో నిలబడ్డాడు ఆమెకి ఏమైందే ఏమిటి ఏం జరిగింది కంగారుగా అడిగింది సునీత ఆమె వెనకనే వచ్చిన రాధ కూడా ఆందోళన నిండిన ముఖంతో చూస్తోంది శారద చిగురాగులా కనిపిస్తోంది ఆమె సమాధానం ఇవ్వలేదు ఆయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చీకట్లో మిమ్మల్ని చూసి సునీత అనుకునే పొరపాటు పడ్డాను అని రమేష్ వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు దిగ్భ్రమతో వెడలిపోయిన కళ్ళతో చూస్తోంది రాధ జరిగిందేమిటో ఊహించగలిగిన ఆమెకి రమేష్ పట్ల ఏహ్యభావం కలిగింది అతను ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తించాడా లేక పొరపాటు పడ్డా అన్నది వేరే విషయం సునీత ముఖంలో రంగులు మారుతున్నాయి అయినా ఇంత రాత్రి వాళ్ళ బయటకెందుకొచ్చావు అసహనంగా అడిగింది నిద్ర పట్టలేదు చెప్పింది శారద సునీత ముందుకు నడిచింది మిగిలిన నిద్ర అనుసరించారు సునీతకి చచ్చటంత అవమానంగా ఉంది పని మనుషులు చాలక ఇంటికొచ్చినా తన స్నేహితులపై కూడా పడ్డాడు రమేష్ ఆమెకి ఏడుపొస్తోంది ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపించడంతో నిద్ర రాక పైకప్పు కేసి చూస్తున్న శారద ఉలికిపాటుగా లేచింది సునీత తలగడలో ముఖం దాచుకుని ఏడుస్తోంది ఆమె గభాలను లేచి వెళ్ళి సునీత పక్కలో కూర్చుంది సునీత ఆమె భుజంపై చేయి వేస్తూ ఆర్ద్రంగా పిలిచింది ఏమైంది నాకు చెప్పవు ఆమె ఆత్మీయత సునీత మారుమూల పొరల్లో దాగిన దుఃఖాన్ని వెలికి తీసింది ఆమె ఒడిలో తలదాచుకుని బావురి మంది శారద ఆమెను ఏడవనిచ్చింది తను వాదార్చని కొద్దీ ఆమె దుఃఖం ఎక్కువ అవుతుందని తెలుసు దుఃఖోపశమనం తర్వాత సునీత మనసు విప్పి చెప్పడం మొదలుపెట్టింది తన భర్త ప్రవర్తన గురించి అంతా విన్న శారద అడిగింది మీ వాళ్ళకి ఏ విషయాలు తెలుసా తెలియదు చెప్పలేదు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన పెళ్లి చేసుకున్నాను నేనున్న పరిస్థితుల్లో నాకు స్థితిపరుల సంబంధం రాదని తెలుసు జీవితంలో రాజీ పడి బతకాలని నాకు లేదు అలాంటి పరిస్థితుల్లో రమేష్ నన్ను చూసి పెళ్లి చేసుకుంటానన్నాడు అతను పెళ్లి అనగానే స్వర్గమే నా కోసం నేలపైకి దిగి వచ్చినట్టు ఫీల్ అయ్యాను కల్లోనైనా ఊహించిన ఐశ్వర్యానికి వారసరాలను అయ్యాను కానీ పెళ్ళైన మూడో రోజునే అతని నిజస్వరూపం తెలిసింది గాద్గద్గ స్వరంతో చెప్తున్న సునీత మాటల్ని రాధ వింది ఆమెకి మతిపోయినట్టుగా ఉంది నీ భర్త డబ్బుతో నిన్ను కొనేశాడు సునీత అతను తలుచుకుంటే నీకంటే అందమైన చదువుకున్న డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడు నిన్ను నిన్ను కోరి పెళ్లి చేసుకోవడం అతని సంస్కారానికి నిదర్శనం మాత్రం కాదు మరో అమ్మాయిని చేసుకుని ఉంటే అతని ఆటలు సాగవు నీ భర్తలాంటి రాధ భర్త లాంటి నా భర్త లాంటి మగవాళ్ళు కోకొల్లలు వీళ్ళు కిరసనాయిలు పోసి తమ భార్యల్ని దహనం చేయరు భార్య వ్యక్తిత్వాన్ని హత్య చేసి ఆమె అస్తిత్వాన్ని దహనం చేసి జీవోత్సవంగా మార్చగలరు ఈ మాటల్ని శారద పై కనలేదు మనసులోనే అనుకుంది సునీత భర్తలోని స్త్రీ లోలత్వాన్ని క్షమించడానికి కారణం డబ్బు ఒక రకంగా డబ్బు తెచ్చిన సుఖాల మత్తులో మునిగి తేలుతున్న సునీత ఆ సుఖమై జీవితాన్ని దూరం చేసుకుని బతకలేదు స్త్రీలు తాగబోతైన భర్తల్ని స్త్రీలోళ్ళైన భర్తల్ని క్షమించగలిగి వాళ్లతో కాపురం చేయడం లేదు అభద్రతాభావం ఒక కారణమైతే దానికంటే అతి ముఖ్యమైన కారణం డబ్బు శారద వేదనగా నిట్టూర్చింది తలతల వారుతోంది ఇంకా వెళ్ళొస్తాం సునీత అంది శారద నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ నీ మనసుని నొప్పిస్తే క్షమించు సునీత కళ్ళల్లో చివ్వన నీళ్లు రాధని శారదని చెరో చేతితో దగ్గరికి తీసుకుంది మళ్ళీ ఎప్పుడొస్తారు ఆహా నేనే మీ దగ్గరికి వస్తాయలే ఆ ఇద్దరి కాళ్ళల్లో కూడా నీళ్లురాయి తప్పకుండా రా అంది రాధ ఆటో ముందుకు సాగిపోయింది శారద ఆనంద్ ఆ రోజు విజయవాడ పెడుతున్నారు ఆనంద్ ఇంటి ముందాగిన ఆటోలో సూట్ కేసు పెడుతున్నాడు నేను ఇప్పుడే వస్తానంది శారద రాధ వాళ్ళ ఇంటిమే పెడుతూ రెండు రోజులు ఫ్రెండ్స్తో చెప్పుకున్న కబుర్లు సాల్వా ఒక పక్క ట్రైన్కి టైం అవుతుంటే ఆనంద్ విసుక్కున్నాడు శారద పట్టించుకోకుండా ముందుకు నడిచింది రాధ వాళ్ళ ఇంటి ఎక్కుతూ ఎదుటి దృశ్యాన్ని చూసి ఆగిపోయింది ముందుగదిలో రాధ నలుగురు పిల్లలకి పాఠాలు చెప్తోంది వెరీ గుడ్ అంది శారద రాధ తలెత్తింది ఆమె కళ్ళల్లో వింత వెలుగు ఆమె లేచి శారద దగ్గరికి వచ్చింది నన్ను అనుకున్నది ఇవాళే ఆచరణలో పెట్టావే ఈ పని ఎప్పుడో చేయాల్సింది శారద స్వాతంత్రం ఇచ్చేది కాదని అది మన హక్కు అని తెలుసుకోలేకపోయాను శారద వీధిలో నుంచి ఆనంద పిలుపు విసుగ్గా వినిపించింది నేను వస్తాను సార్ రాధ ఉత్తరం రాస్తావుగా తప్పకుండా రాస్తాను రాధ కళ్ళల్లో నిండిన నీటికి ఆమె రూపం మసగ్గా కనిపించింది శారద ఆటో ఎక్కింది ఆటో ముందుకు సాగిపోయింది ఇంతటితో ఈ నవల సమాప్తం మళ్ళీ మరో నవలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం